హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, తమిళనాడులో దేవరా సినిమాకి అసలు థియేటర్లే ఎక్కువగా లేవు, కలెక్షన్స్ కూడా ఫస్ట్ రోజు చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయి. అయితే దీనికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారికి కార్తిక్ గారికి మధ్య ఒక చిన్న జరిగింది కదా వివాదం, దీని నేపథ్యంలోనే అక్కడ ఎవరు కూడా దేవరా మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, మా హీరోని అంటారా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే దేవరాకి ఇటువంటి కలెక్షన్స్, ఇటువంటి థియేటర్స్ ఇచ్చారంటున్నారు. మరి మీరేం చెప్తారు సార్ దేవరా సినిమా పైన? ముందు నుంచి కూడా తమిళనాడులో తమిళ ఫీలింగ్ కానీ, తమిళ భాషాభిమానం కావచ్చు, తమిళ ప్రాంతీయాభిమానం కావచ్చు ఎక్కువ ఉంటుంది. అంటే ద్రవిడియన్ భాషల్లోనే తమిళ భాషకు సంబంధించి వాళ్ళకి చాలా ఎక్కువ అభిమానం ఉంటుంది. మనం కానీ అంటే నేను దాదాపు తమిళనాడుకి మాది బార్డరే, అట్లాగే కర్ణాటకలో కూడా చాలా కాలం ఉన్నాను. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కంపేర్ చేస్తే తెలుగుతో పోలిస్తే వాళ్ళకి తమిళ భాషాభిమానం పట్ల ఎక్కువ. అందుకని ఇప్పుడు బస్సు లాంటిది మనం ఇంగ్లీష్లో బస్సు అంటాం, వాళ్ళు దానికి కూడా పేరుందో ఏదో ఉంది పదం, అలాగా వాళ్ళు ప్రతిదానికి ఒక తమిళ పదం కనిపెట్టుంటారు. సో తమిళ ఫీలింగ్ అయితే ఎక్కువ వాళ్ళకి. అందుకని నాన్ తమిళ సినిమాల్లో కూడా వాళ్ళు అంత ఈజీగా, మనం ఇక్కడ తమిళ సినిమాలను యాక్సెప్ట్ చేసి ఇచ్చే చేసినట్టుగా వాళ్ళు అక్కడ చేయడం తక్కువ. సో ఈ కాంటెక్స్ట్లో జస్ట్ ఈ దేవరా రిలీజ్ ముందే కావాలనే పవన్ కళ్యాణ్ దేవరని దెబ్బ కొట్టడానికి ఈ పని చేశాడనేది ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. ఎందుకంటే మామూలుగా తీసుకుంటే సత్యం శివం, సత్యం సుందరం, సత్యం సుందరం మెయ్యలగన్, తమిళ్లో అది మెయ్యలగన్ తమిళ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కార్తి దాంట్లో వన్ ఆఫ్ ద హీరోస్, అంటే రెండు క్యారెక్టర్ లాగా సినిమా చేశారు. అది ఎవరు హీరో అనలేము, అరవింద్ స్వామి కార్తి ఇద్దరికి ఈక్వల్ ఇది ఉంటుంది. సో ఆ సినిమాలో, ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆ యాంకరు లడ్డు కావాలన్నా అని సరదాగా ఆమె మాట్లాడింది. దాంట్లో ఇతను, నేను దాని మీద స్పందించను, వద్దొద్దు అది సెన్సిటివ్ ఇష్యూ లడ్డు అనేదని నవ్వుతూ చెప్పాడు. ఎందుకు నవ్వుతూ చెప్పాడంటే ఆ అట్మాస్ఫియర్ అంతా నవ్వుతూ జరుగుతుంది, హ్యాపీగా ఉంది, ఆమె సరదాగా నవ్వుతూ ఉంటే అదే కాంటెక్స్ట్లో నవ్వుతూ చెప్పాడు. అంత తప్ప ఆయన లడ్డు మీద లడ్డు కోసం నవ్వింది కాదు, లేకపోతే డెరగేటరీగా ఆయన ఏం మాట్లాడలేదు. అయినా పవన్ కళ్యాణ్కి ఎందుకు అంత సీరియస్ కోపం వచ్చింది, అంత సీరియస్గా వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు అనేది అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదేంటి ఇది, ఆ వీడియో ఈ వీడియో రెండు చూసినప్పుడు ఎందుకు అంత పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డాడు అని చాలామంది అనుకున్నారు. కానీ నిజానికి ఇది పవన్ కళ్యాణ్ దేవరని దెబ్బ కొట్టడానికి మనసులో పెట్టుకునే చేశాడని ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. ఎందుకంటే మామూలుగా అయితే అది అనాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్కి తెలుసు ఈ కాంటెక్స్ట్లో అతను అంటే వాళ్ళకి కోపం వస్తుంది, దేవర సినిమా అక్కడ ఇబ్బంది అవుతుందని, దానికోసమే పవన్ కళ్యాణ్ అన్నాడని. నిజంగా అలా అన్నాడో లేదు మనకు తెలియదు. ఆయన హిందూ తీవ్ర హిందుత్వలో తీవ్రవాదిలాగా ఆయన మాట్లాడడం అనేది అప్పుడప్పుడు చేస్తుంటాడు. ఆయన ఏది మాట్లాడినా తీవ్రత ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ఒక ఇంటెన్సిటీ ఉండకుండా ఉండదు. అలాగే ఆయన ఒక పక్క మార్క్సిజం కమ్యూనిజం మాట్లాడినప్పుడు కూడా అంతే తీవ్రంగా మాట్లాడాడు. చెగువెరా గురించి మాట్లాడేటప్పుడు కూడా అంతే తీవ్రత మాట్లాడాడు. ఇప్పుడు భక్తి ఎక్స్ట్రీము ఇటువైపు వచ్చి కూడా అంతే తీవ్రత మాట్లాడాడు. సో అలాగా మాట్లాడా లేకపోతే ఒక ప్లాండ్గా దేవరని దెబ్బతీయాలని మాట్లాడాడు తెలియదు, కానీ వీళ్ళు అలా అంటున్నారు. అయితే రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం వల్ల దేవరికి తమిళనాడులో మాత్రం దెబ్బ తగిలింది. ఏమైందంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ఇమీడియట్గా కార్తీ అయితే సారీ చెప్పాడు. కార్తీ సారీ చెప్పడానికి వెనక కూడా అతని ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే అతని సినిమా సత్యం సుందరం కూడా నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి దీని మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే అది వాళ్ళ ఓన్ ఇన్హౌస్ ప్రొడక్షన్, సూర్య జ్యోతికనే దాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ రకంగా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎందుకు వచ్చింది కూడా శారీ చెప్పేద్దామని అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ అని, అంటే నేను అలా ఏమీ చేయలేదు బట్ మిస్ అపార్థం అయితే జరిగింది కాబట్టి నేను శారీ చెప్తున్నా, అతను శారీ చెప్పాడు విత్ డీప్ రెస్పెక్ట్ అని కూడా పవన్ కళ్యాణ్కి ఒక బిస్కెట్ వేసాడు, శారీ చెప్పాడు. దాని తర్వాత ఎవరో ఫ్యాన్ దీని నుంచి సూర్య పేరుతో 3 రోజులు దీక్ష అని కూడా కామెడీగా పెట్టారు. సో ఇదంతా అయిపోయింది. దీనివల్ల ఏమైందంటే తమిళనాడులో ఉండే హీరోలు కావచ్చు, తమిళనాడులో ఉండే ఆర్టిస్టులకి కోపం వచ్చింది. ముఖ్యంగా నాజర్, ఆయన పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉంటారు, ముఖ్యంగా
యూనియన్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటారు, తమిళ ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉంటారు. కొంత ఆయనకి చైతన్య స్థాయి కూడా ఎక్కువ నాజర్కి, అనేక విషయాల పట్ల ఆయన స్పందిస్తూ ఉంటారు. సో ఆయన స్పందించాడు సీరియస్గా, అందరికి లెటర్లు రాశాడు. ఇదేంటిది, మనం చేయని తప్పుకి అతను బెదిరించడం ఏంటి, మనం సారీ చెప్పడం ఏంటి, ఒక తెలుగు హీరో మన తమిళ హీరోని బెదిరించే ఇది అతనికి ఎవడిచ్చాడు హక్కు అన్నట్టుగా అతను మాట్లాడాడు. కానీ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ. సో ఆ రకంగా తమిళనాడులో ఇది కొంత వైరల్ అయింది. దీంతో అందరూ ఖండించలేదు ఓపెన్గా, కానీ ఎక్కువ మందికి అయితే ఇది కోపం వచ్చింది. ఎందుకంటే అతను ఏమన్నా తప్పు చేస్తుంటే కార్తి పర్వాలేదు, అతనేం తప్పు చేయలేదు, సెన్సిటివ్ ఇష్యూ అని మాట్లాడలేదు, అది కరెక్ట్గానే కదా డీల్ చేశాడు. అతనేమీ లడ్డు గురించి ఏమీ బ్యాడ్ కా జోక్ కానీ ఏమీ వేయలేదు. సో నిజానికి సోషల్ మీడియా చూస్తే లడ్డుల మీద విపరీతమైన జోకులు పేలుతున్నాయి. సో మనకి ఒక ఇర్రెవరెన్స్ అంటారు, ఇర్రెవరెన్స్ అంటే మనకి ఇష్టమైన దాని మీద కూడా మనం జోకులు వేసుకుంటాం. మన సమాజం అనేది మనకి ఇష్టమైన వాళ్ళ మీద జోకులు, మన క్లోజ్ ఫ్రెండ్ మీద జోకులు వేస్తాం, మన తల్లిదండ్రుల మీద వేస్తాం, దేవుళ్ళ మీద వేస్తాం, అందరి మీద, దేవుళ్ళ మీద కూడా బోల్డు జోకులు ఉన్నాయి. బోల్డు సో కాల్డ్ అసభ్య స్టోరీస్ కూడా మన దేవుళ్ళ మీద ఉంటాయి. అంత మాత్రాన అదేదో భక్తికి వ్యతిరేకం అనేమి కాదు. సో కానీ ఆయనైతే అది కూడా ఏం చేయలేదు. కానీ ఇతను చేయడం వల్ల వాళ్ళు తమిళ ఇండస్ట్రీ సీరియస్గా తీసుకునిందని, అందుకోసం నిజానికి ఈ మెయ్యలగన్ అనే సినిమా పెద్ద మాస్ సినిమా కూడా కాదు, అది కొంత మల్టీప్లెక్స్ సినిమానే. ఎందుకంటే మనకి 96 తీసిన హీరోని డైరెక్టరే దీన్ని తీశాడు. ఇది నేను కొంతవరకు చూశాను, పుల్లిగా చూడలేదు. అంటే దీంట్లో ట్రైలర్లో చూశాను, చూస్తే అది అర్థమైంది ఏంటంటే ఒక డీసెంట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే స్టోరీ. అది పెద్ద మాస్ ఎలిమెంట్లు, పాటలు, డ్యాన్సులు, రొమాన్స్లు అవేమి లేవు. ఎక్కువ భాగం డైలాగ్స్తో నడుస్తుంది, రివ్యూలు చూస్తే కూడా అదే తెలుస్తుంది. మరి ఇటువంటి కాంటెక్స్ట్లో ఆ సినిమాకి అన్ని థియేటర్లు అవసరం లేదు తమిళనాడు, కానీ దానికి ఎక్కువ ఇచ్చి దీనికి థియేటర్లు ఇవ్వలేదు. ఏది దేవరకి, దేవరకి మల్టీప్లెక్స్ థియేటర్లు ఇవ్వలేదు, ఇవ్వాల్సినంత ఇటు మాస్ సింగిల్ స్క్రీన్లు కూడా ఇవ్వలేదు. దానివల్ల దేవర కలెక్షన్లు చాలా ఘోరంగా ఉన్నాయి. నిజానికి ఓల్డ్ వైడ్గా దేవర కలెక్షన్లు బ్రహ్మాండంగా వచ్చాయి. నిన్న దాదాపు 140 కోట్ల కలెక్షన్లు దేవరకు వస్తే తమిళనాడులో 20 లక్షలు కూడా రాలేదని చెప్తున్నారు. సో ఇది దీనికి కారణం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ ప్లాన్డ్గానే ఇది చేశాడు అనేది ఎన్టీఆర్ అభిమానుల ఇంటర్ప్రిటేషను. ప్లాన్గా చేశాడా లేదా పక్కన పెడితే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ అవ్వడం వల్ల తమిళ ఇండస్ట్రీలో దేవర ఖచ్చితంగా ఇబ్బందులకి అయితే గురైంది. ఈవెన్ నార్త్లో కూడా అంత గొప్పగా ఏం ఫేర్ చేయలేదు, కానీ బెటర్ నార్త్లో, నార్త్ ఇండియాలో 7 క్రోర్స్ నిన్న కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. కర్ణాటకలో కూడా బెటర్గానే 80 లాక్స్ వరకు పైన కలెక్ట్ చేసింది అన్నారు. కేరళలో ఎలాగో అక్కడ చిన్నది కాబట్టి అక్కడ 30 లాక్స్ అని చెప్తున్నారు. ఇక్కడ కేరళ కంటే కూడా తమిళనాడులో తగ్గింది. నిజానికి తమిళనాడులో తెలుగు పాపులేషన్ కూడా గణనీయంగా ఉంటుంది. సో థియేటర్లు కానీ దొరుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి మంచిగా ఉండేది, ఎందుకంటే తను అక్కడికి కూడా వెళ్ళి ప్రమోట్ చేశాడు. అక్కడ వెట్రి మారన్నని కూడా అప్పీల్ చేశాడు, మీరు నాతో ఒక సినిమా చేయండి సార్ అని ఓపెన్గానే స్టేజ్ మీద అడిగాడు. సో అలాగా తమిళ, తను ఏంటంటే తమిళ ఇది కూడా బాగా ఉంది, తనకి అండర్స్టాండింగ్ కూడా ఉంది జూనియర్ ఎన్టీఆర్కి. సో అలాగా తమిళ దీంట్లో కూడా చేశాడు. పైగా వాళ్ళకు సంబంధించిన అనిరుద్ధ్ రవిచంద్రన్ కూడా మ్యూజిక్ చేశాడు. ఆ రకంగా తమిళనాడులో కూడా కొద్దిగా బజ్ అయితే వచ్చింది, ప్రీ రిలీజ్ బజ్. కానీ రెండోది అక్కడేం పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు లేవు, ఓన్లీ మెయ్యలగానే నిన్న రిలీజ్ అయింది. కానీ దానికి థియేటర్లు ఇచ్చి దీనికి ఇవ్వలేదు. దీని ఇది పవన్ కళ్యాణ్ వల్లే జరిగిందనేది ఒక ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఎందుకంటే మామూలుగానే నెగిటివ్ టాక్ ఎప్పటి నుంచో దేవర మీద స్ప్రెడ్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు. ఇప్పుడు ఇంకా రిలీజ్ అయినాక కూడా కొద్దిగా